चित्तूर जिला ऐराळ मंडलंलोनी पादगिरी पंदिगुट्टूरु श्री स्वयंभु पाताल विनायक स्वामीवारी देवस्थानंलो स्वामीवारी कल्याणोत्सवान्नि देवस्थानं चैर्मन् निरंजन रेड्डी अत्यंत वैभवंगा निर्वहिंचारु। ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు। స్వయంభు పాతాల వినాయక స్వామి ఆలయంలో తొలిసారిగా సిద్ధి బుద్ధి సమేత వినాయక స్వామి వారికి వైభవంగా కళ్యాణోత్సవం జరిగింది। ముందుగా నూతన పంచాలక విగ్రహాలకు శాస్త్రోతకంగా పూజా కార్యక్రమం నిర్వహించి కళ్యాణోత్సవం నిర్వహించారు। ఈ కళ్యాణోత్సవంలో 47 జంటలు పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి శుక్రవారం స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవంతో పాటు ఊంజల్ జరుగుతుందని ఆయన తెలిపారు। Thank you।
వినాయక స్వామి చైర్మన్ ఇది ఐరాల మండలం పందికొట్టూరు విలేజ్ లో కలిసి ఉంది. స్వయం పాతాల వినాయక స్వామి దక్షిణ ముఖంగా వెలిసి ఉన్నారు. ఈ దేవాలయం 1996 సంవత్సరం వినాయక చవితి రోజు వెలిసింది. ఇక్కడ విశేషం ఏమంటే ఈ రోజు కళ్యాణోత్సవం జరిపించాము. ఇంకా మీద ప్రతి బుధవారము ఇదే విధంగా కళ్యాణోత్సవం జరుగుతుంది. దాతలు పల్లెచెరువు చెందిన బాబురెడ్డి విజయ అనేవాళ్ళు దాదాపు 100,000 రూపాయలు వెచ్చించి మన విగ్రహాలకి ఇచ్చారు, పంచలో విగ్రహాలకి ఇచ్చారు. ఇంకా వీటి ప్రతి బుధవారం రోజు కూడా కళ్యాణోత్సవంలో పాల్గొనే భక్తులు 1,116 రూపాయలు చెల్లించి శాస్త్రోక్తంగా ఇదే విధంగా కళ్యాణోత్సవం జరగబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ సేవను వినియోగించుకోవాలని అందరికీ తెలియజేస్తున్నాను. ఇది కాకుండా నిత్య శాశ్వత అర్చన స్టార్ట్ చేశాము. ఎవరైనా చేసుకునే భక్తులు కూడా సంవత్సర కాలానికి 18-25 రూపాయలు చెల్లించి నిత్యార్చన చేసుకోవచ్చును. అందరికీ నమస్కారం. ఈరోజు తొలిసారిగా కళ్యాణోత్సవం మొదలుపెట్టాము. ఈరోజు 46 మంది జంటలు ఈ కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. అందరికి కూడా తీర్థప్రసాదాలు అందజేశాము. ఇదే విధంగా ప్రతి బుధవారం రోజు అందరూ భక్తులు కూడా వాళ్ళకు ఉండే కష్టాలన్నీ తొలగిపోతాయి. పెళ్లిళ్ళు కాకపోయినా పెళ్లిళ్ళు జరుగుతాయి. ఏ సమస్యలు ఉన్నా కూడా వినాయక స్వామి వక్ర వినాయక స్వామి కాబట్టి వక్రాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కళ్యాణోత్సవం జరిపించుకుంటే అందరికీ మంచి జరుగుతుందని తెలియజేస్తున్నాను మీకు అందరికీ.